అర్హులు. కానీ అమ్మ లెక్కల కబుర్లు ఎలా ఉంటాయి చెప్పనా? పెళ్ళి ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు చేస్తారు? అమ్మ లెక్కలు అడిగేస్తున్నారంటే ఏమని, మీ అబ్బాయికి మేము చెయ్యి నువ్వు చెయ్యి అని చెప్పండి సార్ అడిగినప్పుడు. మా దగ్గర డబ్బులు లేవు, టైం లేదు, మా అబ్బాయి మా మాట వింటలేదు, మీరు చేయండి అని చెప్పండి, చేస్తారా? దొంగలు చుట్టూ ఉండాల కోసం ఇప్పుడు పెళ్లి చేసుకోకండి. నేను అంటాను ఇప్పుడు ఈ పెళ్ళి అనే వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అనేది జరిగిపోతే ఇంక నీ చావు నీ దప్ప. నీకెందుకుగా మేము ఉన్నామో అక్కడ కనబడ్డు నేను చెప్తున్నా మళ్ళా. నీకెందుకుగా మేము ఉన్నాగా, 100 అబద్ధాలు ఈ అబద్ధాలు ఆడు. దొంగ అబద్ధాలు ఎందుకు? పిల్ల సరైనది కాబట్టి అబద్ధాలు ఆడు, అంతేనా? అబ్బాయి సరైనడు కాబట్టి అబద్ధాలు. అబద్ధాలు దేనికి? బంధం సరిగ్గా ఉన్నప్పుడు. పెళ్లికి ముందు ఎప్పుడు గుర్తు, నాకు ఒక బ్రదర్ చెప్పాడు ఈ మాట, బ్రదర్ ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీకెందుకుగా మేము ఉన్నా అంటారు ఎవరు ఉండట్టు అయిపోయిన తర్వాత. అతను పెళ్లి అయిపోయింది పాపం, ఎవరు కనబడ్డట, ఎవరు ఉండరు, నీ చావు నీదే. అందుకే మ్యారేజ్ అనేది ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ డెఫినేషన్తో కరెక్ట్ ఆన్సర్తో కరెక్ట్గా దేవుడి యొక్క దృక్కోణంలో నువ్వు పెళ్ళి అన్న దాంట్లో అడుగు పెట్టాలి. వన్స్ ఒక్కసారి జరిగిపోయిందో ఇక ఏడుస్తూ పిడుగులు బిగించుకుని అడుగులు వేస్తూ వెళ్ళిపోవడమే తప్ప ఇక ఎన్ని తిరిగి చూసే అవకాశం బైబిల్ ఇవ్వలేదు. ఇక జరగదిక, బైబిల్ ఒప్పుకోదిక. నువ్వు రెండో మ్యారేజ్, మూడో మ్యారేజ్, నాలుగో మ్యారేజ్ అంటే బైబిల్లో ఎక్కడ లేదు. మీరు చేసుకున్నారా చస్తారని చెప్తున్నాను. జరిగే అవకాశం లేదు, బైబిల్ ఒప్పుకోదు. మీ సెన్స్ దాటి బైబిల్ చెప్తుంది, అస్సలు ఒప్పుకో. అందుకే చేసుకునే ముందు ఏదైనా ఉంటే 70 సార్లు చూడండి, ఎంక్వైరీ చేయండి, ఎలాంటి వాడు తెలుసుకోండి. ఏం ప్రాబ్లం లేదు, ఇలా ఎంక్వైరీ చేయాలని అనుమానిద్దరం, తప్పేం కదా. తర్వాత ఇరిగిపోయేసి ఇరిగిపోయేది మనకి ఎవరికి చూడండి, వర్లా ఎంక్వైరీ చేయండి. వాడు ఎలాంటి వాడు, వాడి తాగుడు అలవాటు ఉందా, సిగరెట్లు కాలుస్తాడా, వాడు ఎలాంటి వాడాడు, వాడికి అమ్మాయిలతో తిరిగి అలవాటు ఉందా, వాడి పోకిరీ కడా, పోయే డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆడితే ఆ పిల్ల దగ్గరికి ఈ పిల్ల దగ్గరికి ఐవీఎల్ మీద తిరిగి రకమేయుడు, వీడెవడో తెలుసుకోవాలండి. సాఫ్ట్వేర్ అండి ఇచ్చేసేవంటే, ఇంకా యాక్టర్ అండి కోటింగ్లు బాగా కొడతాడు ఇచ్చేసేవంటే ఇచ్చే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసి కానీ, బిల్డింగ్లు కడితే పడిపోయి ఇంజనీరింగ్ బిల్డింగ్లు పడిపోతుంది కాపురం అంతే. ఏమవుద్ది చూడండి, నాలుగు మాటలు నేను అంటానండి. పిల్లల్ని బాగా పెంచుతాం అండి, 25 ఏళ్ళు చక్కగా పెంచుతాం. పిల్లలు దాని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు గుడ్డు ఆలోచిస్తారు? జీవితాలు అవి సిదిగిపోతే ఇంక జరిగేది ఏమి లేదక. వాడు గుడ్డుగా నమ్మేసి వాడు ఏదో ఎరగజెత్తాడు ఇచ్చేస్తావు, ఏం చేస్తాడు, ఏమి ఇచ్చాడు? వాడు ఏదో చేస్తాడు చేతుల్లో పెట్టేస్తావు, ఏం చేస్తాడు, ఏమి ఇచ్చాడు? ఆలోచించండి. బట్ట కొనేటప్పుడు 70 సార్లు ఆలోచిస్తాం, భోజనం చేసేటప్పుడు 70 సార్లు ఆలోచిస్తాం, ఏమన్నా పెట్టేటప్పుడు 70 సార్లు ఆలోచిస్తాం, పిల్లలు పెట్టేటప్పుడు. పిల్ల అనే విషయంకి వచ్చేసరికి మీరు వెనక ముందు ఆలోచించకుండా ఆలోచించదు. ఒకటే ఇల్లుందా, ప్రత్యేకంగా గది ఉందా, లోపల ఏసీ ఉందా, ఇంకా టైల్స్ ఉన్నాయా, చెత్త ఉన్నాయా, సెదారం ఉన్నాయా, ఇవి ఆలోచించడమే తప్ప పిల్లను పోషించగలిగే క్యారెక్టర్ ఇక్కడుందా. ఇప్పుడు సెలక్షన్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీరు వెళ్ళి అడగాల్సింది, ఒకవేళ మ్యాచింగ్స్కి వెళ్తే మీరు అడగాల్సింది ఏం అడగాలి చెప్పండి, పిల్లలు ఏం చదువుతుందని అడగకూడదు. పిల్లల బైబుల్ చదువుద్దా అని అడగాలి. ఎంత ఇస్తారు కాదు, మరి ఆ పిల్ల ఎన్ని విలువలతో మా ఇంటికి వస్తుంది, లక్షలు కాదు లక్ష. ఆ పిల్లలో మేము వెతుక్కునేవి ఏంటంటే దేవుడు కొరకు మాలాగా పిచ్చెక్కిపోయేదై ఉండాలి, అలాంటి పిల్లలు నేను చేసుకుంటానని చెప్పాలి. ఇదండి మనం వెతుక్కోవాల్సింది.